బోయిన్పల్లి మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నుండి కార్పొరేటర్ గా ఎంపీగా అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారని అన్నారు. బీజేపీ పార్టీ నుండి బలోపేతం చేస్తూ 2 సార్లు ఎంపీగా గెలుపొందడంతో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారని అన్నారు. సంజయ్ కుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఉదారి నరసింహచారి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు తుంకపాక ప్రభు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అమ్మిరి శెట్టి గంగయ్య, నాయకులు ఖ్యాతం తిరుపతి రెడ్డి, ద్యుయతుల శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మెరుపుల గంగాధర్, పసికంటి వెంకటేష్, రేగుల రమేష్, విజేందర్ రెడ్డి, తామనపల్లి మధు, మందా రవి తదితరులు ఉన్నారు. టికెట్ ఇచ్చిన సందర్భంగా బోయిన్పల్లి మండల ప్రజలు ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మళ్ళీ రెండవసారి కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఒక బోయిన్పల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంబంధ వర్గాలు ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారికి రెండవసారి ఈ యొక్క ఎంపీగా గెలిపించిన సందర్భంగా వీరి యొక్క మండల ప్రజల ఆశీర్వాదంతో ఇలాంటి పుట్టినరోజు ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి అత్యంత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరాలు జరుపుకుంటున్నాం కాబట్టి భారత్ మాతా కీ జై బండి సంజయ్ అనే నాయకత్వం వచ్చింది.